బైబిల్ ఆధునిక శాస్త్రాలను అధిగమించినదని నిరూపిస్తూ క్రీస్తును బైబిల్ను తప్పుడుగా మాట్లాడుతున్న వారిని సవాల్ చేసి వాదించి ఓడించి ప్రపంచ మేధావులారా ఖబర్దార్ అంటూ సింహగర్జన చేస్తున్న జయశాలి జయశాలి జయశాలి. ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం. చార్లెస్ డార్విన్ ఒక క్రైస్తవ కుటుంబానికి చెందినవాడుగా ప్రగాఢమైన భక్తి భావాలతో బైబిల్ చదివేవారిలో చార్లెస్ డార్విన్ ఒకరు. ఇతని తండ్రి పేరు రాబర్ట్ డార్విన్, తల్లి డాక్టర్ సుసన్న. ఈ కుటుంబంలో 5వ కాన్పులో 2వ కుమారుడే చార్లెస్ డార్విన్. ఈయన పుట్టింది 12 ఫిబ్రవరి 1899 సంవత్సరంలో షిప్స్బర్గ్ అనే ప్రాంతంలో ఇంగ్లాండ్ దేశంలో పుట్టాడు. 1839 జనవరి 29 ఎమ్మాను మ్యారేజ్ చేసుకున్నాడు. 1851 ఆయనకు యానీ అనే కుమార్తె జన్మించింది. ఆమె అకాల దుర్మరణం వలన, చార్లెస్ డార్విన్ తన మనసులో సంభవించినటువంటి తుఫాను వలన, అంతవరకు భక్తి శ్రద్ధలుగా బైబిల్ చదివే డార్విన్ ఎందుకో బైబిల్ను పక్కన పెట్టేశాడు. వానరుడు నుండి నరవానరుడు, నరవానరుడు నుండి నరుడు అని జీవ పరిణామ సిద్ధాంతానికి ఆద్యం పోసిన వాడే చార్లెస్ డార్విన్. 16 ఏళ్ల వయసులో మెడిసిన్ చదవటం కోసం ఎడిన్బర్గ్ యూనివర్సిటీలో తల్లిదండ్రులు ఆయన్ని చేర్పించారు. 1828 డార్విన్ కేంబ్రిడ్జ్కి వెళ్ళి వేదాంత విద్య అనగా బైబుల్ విద్య అభ్యసించాడు. ఆయన 1831 విజ్ఞాన శాస్త్ర పరిశోధనల నిమిత్తం 5 సంవత్సరాల పాటు సముద్రయానం చేసి ఎన్నో రకాల ప్రదేశాలు, జంతువులు మున్నగు వాటిని దర్శించాడు. ఇతడు ప్రపంచ ప్రకృతి శాస్త్రవేత్తల్లో అగ్రగణ్యుడు అని మనం చెప్పచ్చు. ప్రపంచం ఆ రోజు ఆయనని ఏకగ్రీవంగా ఆమోదించింది. అతని సిద్ధాంతాన్ని ప్రతి పాఠశాలలో విద్యార్థికి నేర్పించాలని ఆనాటి ప్రపంచం ముందుకు రావటం చిత్రం. ఈయన వేదాంత విద్యను అభ్యసించిన, బైబిల్లో జ్ఞానాన్ని తెలుసుకున్న, తన బిడ్డ మరణ వార్త లేక తన బిడ్డ తన కళ్ళ ముందు మరణించిన సంఘటన తీవ్రంగా అతన్ని బలహీనపరిచినందున దేవునిపై నమ్మకం పోయింది. కారణం, తన వరకు వస్తేనే కానీ ఏ ఒక్కటి ఎవరికి అర్థం కాదన్నట్టుగా తన బిడ్డ మరణానికి దేవునికి సంబంధం ఏంటో అతనికి అర్థం కాలేదు. కానీ అలా చేసిన వాడు దేవుడే అనేటువంటి ఒక అనుమానంతో, చింతనతో దేవునిపై నమ్మకాన్ని ఆయన దూరపరుచుకున్నాడు. దాని ఫలితమే బైబిల్కు భిన్నంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. బైబిల్ 7 దినాల సృష్టి హాస్యాస్పదం అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. 7 దినాలు అనగానే ఆనాటి చార్లెస్ డార్విన్కి అర్థం కాలేదు కావాలి. అలా అర్థం కాని పరిస్థితులే 7 రోజుల్లో ఆదికాండం ప్రారంభాధ్యాయంలో జరిగినటువంటి, మరి ఆ వాక్యాన్ని బట్టి 7 దినాలలో ఈ సృష్టి కార్యక్రమం జరగడం ఏంటి, మిలియన్స్ ఆఫ్ మిలియన్స్ ఇయర్స్ జరుగుతుండగా ఈ కార్యక్రమంలో, సృష్టి కార్యక్రమంలో 7 డేస్లో సృష్టి కలిగించటం ఆ దేవుడు, ఇదేదో జాదు అనుకున్నాడు చార్లెస్ డార్విన్. కానీ చార్లెస్ డార్విన్ దేవునిపై ఉన్న అపనమ్మకంతో బైబిల్ను ప్రక్కకు నెట్టాలి అని, ప్రపంచ ప్రజల గుండెల్లో నుంచి దేవుని గూర్చిన మరి ఆలోచన తీసివేయాలనేమో కాబోలు, అసలు 7 దినాల్లో సృష్టి అనే దాన్ని, 7 దినాలు, మొదటి దినం, 2వ దినం, 3వ దినం, 4వ దినం, 5వ, 6వ దినం, 7వ దినం, 7 దినాల్లో సృష్టి ఏంటి అని ఆయన హేళన చేశాడు. ఇకపోతే చార్లెస్ డార్విన్ లాంటి వారు తెలుసుకోవాల్సిన ఒక ప్రత్యేక విషయం, అలాగే డార్వినిస్టులు ఈరోజు ప్రపంచంలో అతను నమ్మిన ఎందరో నాస్తికులు ఉన్నారు, హేతువాదులు ఉన్నారు, ఈ జీవ పరిణామ సిద్ధాంతంపై మూర్ఖంగా ఆలోచించేవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ఇది ఒక పాఠం కావాలి. మరి 17వ శతాబ్దంలో పుట్టినటువంటి చార్లెస్ డార్విన్ తెలివి తక్కువవాడనే చెప్పాలి. అంత తెలివి తక్కువవాడని నేను ఎలా చెప్పగలుగుతున్నానని మీరు అనుకుంటున్నారా? ఆయన బైబిల్లో అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దిన మాయను అనే పదం బైబిల్లో రాయబడిందండి. ఆదికాండం మరి 1వ అధ్యాయం 1వ వచనం నుంచి కానీ మనం చూస్తే
మరి ఒక దినమాయను అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దినమాయను అన్నది భూదినాన్ని గుర్తు చేసుకున్నాడేమో అని నేను అనుకుంటున్నానండి. భూదినాన్ని గుర్తు చేసుకుంటే 24 గంటలకి ఒక దినం అవుతుంది. భూమి తన చుట్టూ తాను తిరిగి రావటానికి తిరగటానికి భూమి తన చుట్టూ తాను తిరగటానికి 24 గంటలు పడుతుంది. ఇలా 24 గంటలను 7 24ల కింద లెక్కేసి తప్పుడు లెక్క చెప్పాడు. అందుకే అతనికి నమ్మశక్యం కానిది అయిపోయింది బైబుల్. ఆయన నమ్మిన అనేక మంది డార్వినిస్టులు, ఆయన అభిమానులు, ఆయన ఫాలోవర్స్ కూడా మరి 7 దినాల మీదే నిలబడిపోయారు. ఈరోజు చాలామంది బైబుల్ని మొదటి అధ్యాయంలోనే తప్పు పడతాను అని చాలామంది వెర్రవీగుతున్నారు. అలాంటి వాళ్ళందరికీ ఒక గుణపాఠం చెప్పడానికే ఈ ప్రోగ్రాం చాలా అవసరం అని నేను అనుకుంటున్నాను. భూమి తిరుగుతుంది, శుక్రుడు తిరుగుతున్నాడు, అంగారకుడు తిరుగుతున్నాడు, గురుడు తిరుగుతున్నాడు, శని తిరుగుతున్నాడు, ఇవన్నీ తిరుగుతున్నాయండి. వీటి తిరుగుదల గురించి మీరు ఆలోచిస్తే చాలా విచిత్రంగా మనకు కనిపిస్తుందండి. భూమి దినం 24 గంటలండి, అనగా 23 గంటల 56 నిమిషాలండి తన చుట్టూ తాను తిరగటానికి. అలాగే బుధుడు 58 భూదినాల 15 గంటల 36 నిమిషాలండి. అంటే భూదినం లెక్కల ప్రకారంగా క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. మిగిలిన గ్రహాలు తిరుగుదలను ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి వింటున్నవారు. మరి భూమి తిరిగే కాలాన్ని బట్టి మిగతా గ్రహాల కాలాన్ని మనం ఇక్కడ లెక్కలు పెడుతున్నాం. మరి చార్లెస్ డార్విన్ బైబుల్లో 7 దినాలు హాస్యాస్పదం, నమ్మశక్యం కాకుండా ఉన్నాయి అంటే మరి ఏ దినాన్ని కేటాయించాడో నాకు అర్థం కాలేదు కానండి. ఈ లెక్కలు మాత్రం తప్పనిసరిగా మరి మీకు తెలియాలి. ఇకపోతే ఈ గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతున్న కాలం కూడా ఉందండి. ఏ కాలాన్ని చార్లెస్ డార్విన్ లెక్కలు కట్టాడు? సృష్టి కాలాన్ని లెక్కించడానికి ఏ దినాన్ని లెక్క పెట్టాడు? అది భూదినమా, బుధదినమా, శుక్రదినమా, కుజుదినమా, గురుని దినమా, శనిదినమా, ఇంద్రుని దినమా, వరుణ దినమా, క్యాన్సల్ అని యముని దినమా? మీరు ఆలోచించండి, ఏ దినాన్ని బట్టి ఆయన లెక్కించాడు? ఆ రోజుకి శాస్త్ర పరిజ్ఞానం అంతగా డెవలప్ కాలేదు కనుక అనవసరంగా నోరు పారేసుకున్నాడే తప్ప చార్లెస్ డార్విన్ బుద్ధిగా ఆలోచించలేదన్న సంగతి మీరు తెలుసుకోవాలి. ఇకపోతే భూమి తన చుట్టూ తాను తిరిగే దినాన్ని మనం ఆలోచించాం. ఇక ఈ గ్రహం భూమి సూర్యుని చుట్టూ తిరిగే కాలం కూడా ఉందండి. ఇది 365 రోజు 1 సంవత్సరం అంటున్నామండి. భూమి సూర్యుని చుట్టూ తిరిగే కాలం 365 రోజులు అంటున్నాం. ఏమండి, దీన్ని 1 సంవత్సరం అన్నాం. 1 సంవత్సరం అంటే భూ సంవత్సరం అని అర్థం. ఏమంటే 365 దినాలు అంటే భూదినం అని అర్థం అండి. ఈ లెక్కలలో కానీ మనం ఆలోచిస్తే అంగారకుడికి 687 దినాలు భూదినాలు పడుతుందండి. అంగారకుడు సూర్యుని చుట్టూ తిరగడానికి 687 భూదినాలు పడుతుందండి. అంటే అది దానికి 1 సంవత్సరం అండి. భూమికి 365 రోజులు 1 సంవత్సరం అయితే, అంగారకుడికి 687 దినాలు 1 సంవత్సరం అయితే, వీనస్కు 225 భూదినాలు 1 సంవత్సరం అయితే, జూపిటర్కు 12 సంవత్సరాలండి. ఈ దినాలు కాదండి, ఇక్కడికి వచ్చేసరికి సంవత్సరాలు అయిపోయింది. ఎందుకంటే వీటి కక్షలు దూరం అయిపోతున్నాయండి. అంటే తిరిగే కక్ష చాలా దూరంగా ఉండటం వలన కాలం ఎక్కువ, సూర్యుని చుట్టూ తిరిగే కాలం ఎక్కువైపోతుందండి. అందువలన జూపిటర్కు 12 సంవత్సరాలు, మరి దానికి 1 సంవత్సరం అయిందండి. భూకాలమాన ప్రకారంగా పట్టే 12 సంవత్సరాల లెక్కన మనం చూసుకుంటే జూపిటర్ సూర్యుని చుట్టూ తిరగడానికి 12 సంవత్సరాలు 1 దినం అయితే, శనికి 28 29 సంవత్సరాలు 1 సంవత్సరం అయిందండి. శనిగ్రహానికి అయితే 29 సంవత్సరాలు దానికి 1 సంవత్సరం అయిందండి సూర్యుని చుట్టూ తిరిగే కాలం. ఇక యురేనస్కి వస్తే 84 సంవత్సరాలు భూ సంవత్సరాలు 84 అయితే అది సూర్యుని చుట్టూ తిరగడానికి 1 సంవత్సరం అవుతుందండి. మరి అదేవిధంగా నెప్ట్యూన్ 165 భూ సంవత్సరాలండి. సూర్యుని చుట్టూ తిరగడానికి నెప్ట్యూన్కి 165 సంవత్సరాలు భూ సంవత్సరాలు అయితే, నెప్ట్యూన్ సంవత్సరం అని లెక్కేయడానికి దానికి 1 సంవత్సరం అండి. అలాగే ప్లూటో 248 సంవత్సరాలు పడుతుందండి సూర్యుని చుట్టూ తిరగడానికి. ఎప్పుడు దాని సంవత్సరం? అదేనండి ప్లూటో సంవత్సరం అంటారు. ఇప్పుడు చెప్పండి, సంవత్సరాలకు సూర్యుని చుట్టే తిరిగే కాలం అవుతుంది, దినానికి తమ చుట్టూ తాము తిరిగే గ్రహాలు లెక్క అయినప్పుడు చార్లెస్ డార్విన్ గారు ఏ లెక్క ప్రకారంగా చేశారో నాకు అర్థం కాలేదండి. కనుక 7 దినాలలో సృష్టి అని 17వ శతాబ్దంలో పుట్టిన చార్లెస్ డార్విన్ మహాజ్ఞానం అని అతను ప్రతిపాదించిన సిద్ధాంతం గొప్పదని మీరు అనుకుంటే, అసలు కాలమానవులోని లెక్కలే తెలియని ఈ పసివాడు ఇతను చెప్పిన పద్ధతి ఎంతవరకు వాస్తవం అన్నది మీరు ఆలోచించండి ప్రియులారా. కనుక బైబుల్ను చూడగానే ఎవరైనా 7 దినాల్లో సృష్టి అని హాస్యాస్పదం చేసే ఏ ఒక్కరైనా ప్రపంచంలో ఉంటే వాళ్ళ కొమ్ములు మాత్రం తీసేస్తానండి. సృష్టిని సృష్టించింది దేవుడు అండి, సర్వేశ్వరుడు, శాస్త్రం కాదండి. శాస్త్రం మనిషి సృష్టిని చూసి నేర్చుకున్నాడండి. ఇస్ ఎ కిడ్ స్టూడెంట్.
శాస్త్రవేత్త దగ్గరికి వెళితే మన వాళ్ళంతా నమ్ముకొరది శాస్త్రవేత్తలండి, వాళ్ళ దిక్కుమాల పాదాల మీద పడేదే జ్ఞానం అని వీళ్ళు నేర్చుకుంటున్నారండి. కాదండి, శాస్త్రం అన్నది ప్రకృతిలో వచ్చింది, ప్రకృతి అన్నది దేవుడు సృష్టించిందండి. సృష్టించిన దేవుడికే విశ్వపు అంచులు తెలుసు, కానీ సృష్టి తర్వాత సృష్టింపబడిన మనిషి సృష్టిలో సృష్టి అంచులు వీడి మొహం వీడేం కనిపెడతాడు చెప్పండి. సృష్టి తాలూకు అంచులు, విశ్వం తాలూకు అంచులు మనిషికి తెలియనప్పుడు విశ్వ చక్రం కూడా తిరుగుతుందని వీడు ఎలా చెప్పగలడండి? చార్లెస్ డార్విన్ చెప్పగలడా? ప్రపంచంలో కాలాన్ని బట్టి ఎంతమంది శాస్త్రవేత్తలు ఉన్నా కాలంలో వీడెవడు చెప్పలేడండి, వీళ్ళ జ్ఞానం చెప్పలేదు. ఎందుకంటే మట్టి జ్ఞానం అండి. బైబిల్ నుండి ఏదైనా కాపీ చేయాలి తప్ప మనిషి తనకు తానుగా విశ్వపు అంచులు గురించిన వివరాలు తెలియటం అనేది అసంభవం అని తెలియచేస్తున్నానండి. ఇక బైబిల్ దేవుడు చెప్పిన మాట, ఆ మాటలో సృష్టి గురించి ఏమి రాశాడో తెలుసండి మీకు. యాకోబు అనే గ్రంథం ఉందండి, అది 3:6 ఒక మాట రాయించాడండి దేవుడు. ప్రకృతి ఒక చక్రంరా నాన్న అన్నాడండి మనిషితో. ఒరే నాన్న, ప్రకృతి ఒక చక్రంరా, చక్రం అయితే తిరగాల, తిరగాలి. మరి చక్రం అన్న తర్వాత తిరగాలి కదండి. చక్రంలో కనబడే పదార్థాలు ఉన్నాయి, సూర్యచంద్ర నక్షత్రాలు గ్రహాలు ఎన్నెన్నో ఉన్నాయి కనబడే పదార్థాలు. 10% మనందరికీ తెలియకపోతే డార్క్ మ్యాటర్, చీకటి పదార్థం, ఇన్విజిబుల్ మ్యాటర్ కనిపించదండి. ఇది 90 పాళ్ళు సృష్టిలో ఉందండి శక్తులతో కలిసి. వీళ్ళరా, ఇంత పదార్థాన్ని కలిగించిన దేవుడే చెప్పాలండి ఏ విషయమైనా. కనుక ఈ పదార్థం అంతా కదులుతుంది, తిరుగుతుందని శాస్త్రానికి తెలుసా అండి? ఈ మధ్య కదండి వీళ్ళందరికీ తెలిసింది విషయాలన్నీ. ఈ మధ్యలో, ఈ మధ్యలో 16, 17, 18, 19 శతాబ్దాలలో వీళ్ళందరూ మాట్లాడరండి. క్రీస్తు శకం 1543లో నికోలస్ కొపర్నికస్ అనేటటువంటి శాస్త్రవేత్త ఉన్నాడండి. ఇతడు భూమి కదులుతుందని చెప్తున్నాడండి. ఈయన మనకు తెలుసండి భూమి కదులుతుందని. క్రైస్తవుడికి తెలుసు, బైబుల్ తెలిసిన ప్రతి ఒక్కరికి భూమి కదులుతుందని చెప్పి తెలుసు. 1543 వరకు భూమి నికోలస్ కోపర్నికస్ చెప్పినంత వరకు ఇక్కడ ఎవడో అమాయకుడు ప్రపంచంలో లేడండి. ఉన్నారండి వాళ్ళ నమ్ముకునే వాళ్ళు, సోదిగాళ్ళు అమాయకుడు కావచ్చే గాము, పిడి సుందరరావు మాత్రం అమాయకుడు కాలేడు. భూమి కదులుతుందని బైబిల్ చెప్పింది. 1418 క్రీస్తు పూర్వంలో రాయబడిన బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథంలో, యోబు గ్రంథం అనే ఒక పుస్తకంలో 9:6 భూమి కదులుతుంది, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది, సూర్యుడు నక్షత్ర మండలాలలోకి వెళుతున్నాడు, ఒక నక్షత్ర మండలం మరో నక్షత్ర మండలం దగ్గరికి వెళుతుంది. ఇవన్నీ ఆకర్షణ అనే న్యూటన్ గారి థీరీని బయట పెట్టి లాస్ట్ ఎపిసోడ్లో మీ అందరికీ చెప్పాను, మీ అందరికీ గుర్తుండాలి. మరి భూమి కదులుతుంది, ఎక్కడ కదులుతుంది? సూర్యు కుటుంబంతో కదులుతుంది, అది మర్చిపోకండి. సూర్యుడే కదిలినప్పుడు, సూర్యుని చుట్టూ గ్రహాలు కదులుతున్నప్పుడు, ఈ గ్రహాలన్నీ కూడా నక్షత్రాల వైపు కదులుతున్నప్పుడు ఎక్కడికి కదులుతున్నాయో బైబిల్ చెప్పింది చూడండి. యోబు 6:6 భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు దేవుడినైనా నేనే. కొపర్నికస్ చెప్పినంత మాత్రాన వాడు శాస్త్రవేత్తని మీరనుకుంటే అది పొరపాటండి. భూమికి సరిహద్దులు నియమించు వాడవు నీవే, వేసవికాలం చలికాలము నీవే కలుగ చేసితివి. కీర్తన 74:17 అండి. భూమికి సరిహద్దులు నియమించు వాడవు నీవే, వేసవికాలం చలికాలం నీవే కలుగ చేసితివి. కదలకపోతే కాలాలు జరగవు కదిబిడ్డ. నీ కన్నులు పైకెత్తి చూడు, నక్షత్రములు ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున సమూహములుగా బయలుదేరదేసి వీటన్నిటికీ పేరులు పెట్టి పిలుచు దేవుడినైనా నేనే అంటున్నాడండి. యెషయా గ్రంథం 40:26. ఇది ఎప్పుడు రాయబడిందో తెలుసా? క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల కాలంలో. శాస్త్రవేత్త అనేవాడు పుట్టక ముందు బైబిల్లో దేవుడు తాను సృష్టించిన సృష్టి గురించిన వివరణ మనిషికి మరీ అవసరం అనుకుంటే చెప్పాడండి. అందుకేనండి వీళ్ళంతా చదివారు, బైబిల్ని కాపీ కొట్టారు, దేవుడి మీద ఏదో నీరస స్వభావం అపనమ్మకం కలిగిందని లేనిపోని అపోహలతో ఇక మనిషి ఎక్కడి నుంచి వచ్చాడారంటే కోతురు నుండి వచ్చి నిర్ణయించుకున్నారంటే. ఇలాగా జీవ పరిణామ సిద్ధాంతాన్ని ఎవడైతే ప్రపంచంలో ఒప్పుకుంటాడో వాళ్ళంతా జంతువుకు పుట్టిన వారిని మాత్రం తప్పనిసరిగా తెలుసుకోవాలండి. వాళ్ళు మనిషికి పుట్టిన వాడు కాదండి బాబు. వాటి వాటి కాలములలో నక్షత్ర రాశులు వచ్చినట్లు నీవు చేయగలవా అని అడుగుతున్నాడు దేవుడు. యోబు గ్రంథము 38:32 అండి. క్రీస్తు పూర్వం 1418 సంవత్సరాల కాలంలో రాయబడిందండి ఈ గ్రంథం. నక్షత్రాల గురించి రాస్తూ వాటి వాటి కాలములలో నక్షత్రములు వచ్చినట్లు చేయగలవా? సప్తరచ నక్షత్ర నక్షత్ర మండలమును వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా అని మనల్ని క్వశ్చన్ చేస్తున్నాడండి. అంత మగాడెవడున్నాడండి బాబు? సృష్టిని నడిపించేవాడు విశ్వపంచులు తెలియని వాడు వీడు, నక్షత్రాలు కదులుతున్నాయని లెక్కలగట్టిన వీడు కదిలించగలడా అని దేవుడు అడుగుతున్నాడండి. కదిలించలేడు అని పిడి సుందరరావే చాలండి, ఇక దేవుడు వరకు వెళ్ళనవసరం లేదు. 148 కీర్తన గ్రంథం 6 వచనాన్ని చూస్తే
సూర్య చంద్ర గ్రహ నక్షత్రాలు ఆయన కట్టడలు నియమించాడు వాటికి ఏదియు దాని అతిక్రమింపు అదే నువ్వు కాపీ కొట్టిన కక్ష అంటున్నావు సూర్యుని కక్ష చంద్రుని కక్ష భూ కక్ష అంగారక కక్ష అంటే రైల్ రోడ్లడండి రూట్ 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 చెప్తున్నాడు ఆయన కదిలిస్తున్నాడు భూమిని కదిలించాడు సూర్య కుటుంబాన్ని కదిలిస్తున్నాడు గ్రహాలను అందులో గ్రహాలను కదిలిస్తున్నాడు ఈ సూర్య కుటుంబాన్ని నక్షత్ర మండలాల వైపు కదిలిస్తున్నాడు నక్షత్ర మండలాలను మరొక నక్షత్ర మండలాల వైపు కదిలిస్తున్నాడు ఇలా కదిలిస్తూ కదిలిస్తూ అంటే ఇందులో మీకు కనిపించేది ఏంటో తెలుసా ప్రకృతి తిరుగుతుంది బిడ్డ ప్రకృతి తిరుగుతుంది విశ్వ చక్రం దేవుడికి బుద్ధి లేక నీలా మతి మరిచిపోయి నీలా ఏదో చెప్పాలి కాదండి తొమ్మిది గ్రహాలు ఉన్న పనికిమాలిన మాటలు చెప్పింది వీళ్ళే కాదురా బాబు ఒక గ్రహం లేదని చెప్పింది వీళ్ళే భూమి బలపరుపుగా ఉందని మన నెత్తిని రుద్దింది వీళ్ళే కాదు బాబోయ్ గుండ్రంగా ఉందని చెప్పింది వీళ్ళే ఎందుకర్రా వీళ్ళ వెనకబడి దేవుణ్ణి మరిచిపోతారు ఆ చార్లెస్ డార్విన్ లాగా వద్దో ఆ తప్పు మీరు చేయకూడదు ప్రపంచంలో ఇదొక కొత్త ప్రపంచం ఇదొక కొత్త విప్లవం ప్రపంచ శాస్త్రాలకు ప్రపంచ శాస్త్రవేత్తలకు ఇది గొడ్డలు పెట్టు కావాలి ఇది పిడి సుందరరావు మాట్లాడే కాలం ఇది దీనిని ఎదిరించే మగాడు ప్రపంచంలో ఎవడు లేడు ఒకవేళ ఉంటే తీసుకురండి 1994లోనే నాసా శాస్త్రవేత్త అంతరిక్ష శాస్త్రవేత్తలకు సవాలు విసిరినా కిమ్ అనకుండా అమెరికన్స్ నోరు మూసుకొని కూర్చున్నారు అంటే భారతీయుడిన నలసత్వమా లేకపోతే నన్ను పట్టించుకోలేదని అనుమానం మీకుందా ప్రతి నాస్తికుడు ప్రతి హేతువాది నోటికి వచ్చినట్టుగా అపనమ్మకాలతో మనిషిని దేవుని వైపు మళ్ళనీయకుండా భక్తి భావన మనిషిలోనికి రాకుండా ఇలాంటి లేనిపోని మాటలు చెప్పి లోనిపోని శాస్త్రాలు చెప్పి మనిషిని మాయ చేసి భక్తి తీసేయటం వలనే కదండి ఈ గోరకలి హైదరాబాద్ లో ఒక ఉగ్రవాది బాంబులు పేల్చాడంటే చిన్ననాటి నుండి వాడి తల్లిదండ్రులు వాడికి భక్తి నేర్పించారా అండి దేవుడి మీద భక్తి ఉందా అండి దేవుడు ఇంత గొప్పవాడును ప్రపంచానికి చెబితేనే కదా ఎవడైనా భయపడాలి ఎవడు భయపడుతున్నాడు ఈరోజు మనిషికి భయపడవు చట్టానికి భయపడవు మరి న్యాయస్థానాలకు భయపడవు పోలీసులకు భయపడవు ఎందుకు భయపడవు చిన్ననాటి నుండి దేవుని భయం ప్రతి మనిషిలో ప్రపంచ వ్యాప్తంగా లేకపోవటం వల్లే దేవునికి ఎదురు తిరిగాడు మనిషి ఈ పనికి రాని శాస్త్రాలను నమ్ముకున్నాడు దేవుడు ఎక్కడని ప్రశ్నిస్తున్నాడే తప్ప ఒక్కసారి నా కాళ్ళ దగ్గరకు వస్తే అసలు దేవుడు ఎక్కడో చూపిస్తాను ప్రతి ఒక్కడికి తిరుగుతున్నాయండి నక్షత్రాలు తిరుగుతున్నాయి గ్రహాలు తిరుగుతున్నాయి ఇన్విజిబుల్ మ్యాటర్ డార్క్ మ్యాటర్ చీకటి పదార్థం తిరుగుతుందండి ప్రకృతి తిరుగుతుంది విశ్వ చక్రం తిరుగుతుంది విశ్వ అంచులు తెలియని వాడు నీవు దేవుడు ఎక్కడున్నాడని మాట్లాడితే విశ్వ అంచు తెలియని నీవు దేవుని గురించి ఒక మాట కూడా మాట్లాడకుండా ఉన్నావంటే క్రైస్తవ కుటుంబాల్లో పుట్టిన శాస్త్రవేత్తలు బైబిల్ గురించి ఒక్క మాట కూడా బయటకు చెప్పకుండా ఉన్నారు అంటే వాళ్ళు బహుమతులు పొందాలని వాళ్ళు పురస్కారాలు పొందాలని ప్రజలు వాళ్ళని గుర్తించాలని వాళ్ళు కోరుకున్నారు యోబు గ్రంథం 26:14 వచ్చిన చూస్తే ఆయనను గూర్చిన మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుత శబ్దం పాటిదే ఈ రోజుకి ప్రపంచానికి ఏం తెలిసిందంటే ఆయన గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలైన గుసగుస శబ్దం పాటిదే ఈ మానవునికి మట్టి మెదడుకు తెలిసింది చాలా చిన్న జ్ఞానం అండి ప్రకృతి చక్రం తిరుగుతుంది డార్విన్కి కాలచక్రమే తెలియదు 7 దినాల్లో సృష్టి ఏటని హాస్యాస్పదంగా మాట్లాడారు 7 దినాలు సృష్టి ఏటని ఎవడైనా మీస ఉన్న మగాడు ఈ ప్రపంచంలో ఉంటే నాతో తలపడడానికి సిద్ధపడండి నేను మాట్లాడుతాను 7 దినాలంటే ఇది విశ్వదినం అండి విశ్వదినం అంటే ఎన్ని కోట్ల కోట్ల సంవత్సరాలు ఆలోచించండి అదే విశ్వదినం అదే ఒక మొదటి దినం అదే 2వ దినం అదే 3వ దినం అదే 4వ దినం అదే 5వ దినం 6వ దినం 7వ దినం కోటాను కోట్ల సంవత్సరాల క్రితమే ఈ ప్రకృతి సృజింపబడినదన్న సంగతి అమాయక శాస్త్ర ప్రపంచం అన్నది తెలుసుకోవాలి ఇక డార్విన్ లాంటి వాడికి 16-17 శతాబ్దంలో కాలచక్రం గురించి ఏమర్థమైందో చెప్పండి కాలాన్ని గుర్చి వారికి సరిగా తెలియకపోవటం వల్లనే ఇవన్నీ వాళ్ళు లేనిపోని తప్పుడు లెక్కలతో బైబిల్ను తప్పు పట్టడానికి ప్రయత్నించారు ప్రియులారా మనిషి కోతు నుండి వచ్చాడని జీవ పరిణామ సిద్ధాంతాన్ని పుట్టించిన డార్విన్ చచ్చిపోతూ ఎంత బాధపడ్డాడో ఏమండి ఎవరికి తెలియదండి ఆ విషయాన్ని నేను చదువుతున్న చూడండి మానవ పరిణామ సిద్ధాంతంపై డార్విన్ పరిచయం చేసిన సిద్ధాంతం తప్పుగా వర్ణిస్తూ డార్విన్ పడిన పశ్చాత్తాపం ఆరాగుననే బైబిల్పై ఆయన తిరిగి పెరిగిన విశ్వాసాన్ని ఎంతమంది డార్వినిస్టులు జీర్ణించుకోగలరంటారు ఇంగ్లాండ్ దేశానికి చెందిన లేడీ
హోప్ 1915 లో వ్రాయబడిన ఒక క్రైస్తవ మహిళ రాసిన ఈ పుస్తకం డార్విన్ మరణ చెయ్యపై ఆయనకు ఉపచరిస్తూ డార్విన్ యొక్క మారు మనసును తన మాటల్లో వర్ణించింది. ఆయన చేతిలో ఓపెన్ బైబిల్ పెట్టుకున్న వాడై తరచూ దాన్ని చదువుతూ ఉండేవాడని, మీరేమి చదువుతున్నారు అని నేను ప్రశ్నించప్పుడల్లా హెబ్రీలకు రాసిన పత్రికని సమాధానం ఇచ్చాడు. హెబ్రీ 11:1-3 వరకు ఆయన మనసు ఎప్పుడు మానవ పుట్టుకను గుర్తి కరత చెందేదని, మీ కరతకు కారణం ఏమిటని నేను అడిగినప్పుడు డార్విన్ తన మాటల్లో, నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు సంపూర్ణ ఆలోచన లేకుండా అనాలోచనతో ప్రతి విషయాన్ని ప్రశ్నలతో ఆలోచించేవాడిని, అయితే ఇప్పుడు మీ కోరిక ఏమిటని అడుగగా తన కిటికీలో నుండి వనములో ఉన్న ఒక ఇంటిని చూసి అక్కడ కొందరిని కూడబెట్టి యేసుక్రీస్తుని గురించిన మాట్లాడాలని ఉందని చెప్పేవాడు. అయితే కొన్ని కీర్తన పాడాలని ఆశించేవాడట. మానవ పరిణామ సిద్ధాంతాన్ని ధృవపరచి క్రైస్తవు యొక్క ప్రాథమిక విలువలను దెబ్బతీసే రచనలు కోట్ల మంది మానవుల హృదయాలను చెదరగొట్టాననే బాధను డార్విన్ ఆనాడు మరణశయ్యపై వ్యక్తం చేశాడు. ఇది డార్విన్ మరణశయ్యపై ఆయన అభిప్రాయం. అసంపూర్ణమైన భావాలతో ఒక యవనస్తునిగా డార్విన్ ఈ ప్రపంచానికి పరిచయం చేసిన అనేక బైబిల్ విరుద్ధమైన భావాలను గురించి పశ్చాత్తాపడుతూ మరణానికి ముందు పలికిన తుది మాటలో, ఇది ప్రపంచానికి ఎవరికి తెలిసండి విషయం, ఇది మాత్రం బయటకు రానవలేదు ఈ శాస్త్ర ప్రపంచం, ఎందుకంటే జీవ పరిణామ సిద్ధాంతం తప్పుడైపోతుంది, తప్పుడు సిద్ధాంతంగా మారిపోతుంది. ఇప్పటికే ప్రపంచ పాఠాలుగా విశ్వవిద్యాలయాల్లో నేర్పింపబడిన ఈ పాఠాలు ఇవన్నీ మానవ గుండెల్లో గుచ్చుకున్నాయి, దేవునిపై భక్తి శ్రద్ధలను లేకుండా చేశాయి. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా, నేను కన్నాను రా నిన్ను అన్నాడండి దేవుడు. నేను కన్నాను, నిన్ను జంతువు కన్నది ఏమిటిరా. ఈరోజు శాస్త్ర ప్రపంచం అంటుంది మనిషి కోతు నుండి కాదు చేప నుండి వచ్చాడు అంటున్నాడండి. ఈ దరిద్రులు ఎంతకాలం ఉన్నా ఎక్కడి నుంచి వచ్చారో తెలియని భయంకరమైన దయానీయ స్థితి అండి. నేను చాలా బాధపడుతున్నానండి. రండి ఎదిరించండి, ఎదిరించే మగాడు లేక బాధపడుతున్నానండి. ఎదిరించాలి దమ్మున్నవాడు ఎవడైనా సరే. ఆలోచించండి దేవుడు చెప్పిన మాటలు ఈరోజు జెర్మియా 1:6, యెషయా 44:2, కీర్తన 139:16-13, దేవుని వలన పుట్టిన వారమని, దేవుని ఆలోచనలో పుట్టిన వారమని, దేవుని కొరకు పుట్టిన వారమని, దేవుడు తన కొరకై పుట్టించి కొన్నాడని ఆయన బైబిల్ గ్రంథంలో రాసి యోహాను 1:13 చదివితే, మీరు మనుష్యేచ్ఛ వలనైనా గాని, మనుషుల రక్తము వలనైనా గాని, మనుషుల కోరిక వలనైనా గాని పుట్టలేదు నాయన, నా వలన పుట్టారని ఆయన చెబుతుంటే, కోతి వలన పుట్టానని ప్రపంచానికి చెప్పాడు. కోతేమా మా ప్రారంభ ఆదాము అనుకుంటున్నారు ఈ లోకమంతా, కానీ దేవుడికే పుట్టారని నరజాతికి ఎప్పుడు తెలుస్తుందండి. ప్రతి మనిషికున్న చరిత్ర సరిగా అర్థం కాక ప్రపంచ ప్రకృతి చక్రంలో మనిషి యొక్క మనుగడ ఏంటో డార్విన్కి అర్థం కాక నరుడు ఎందుకు పుట్టాడో అన్న విషయం తెలుసుకోలేడండి. కానీ ప్రతి పుట్టుకకు చరిత్ర ఉంది. అది దైవ సంకల్పానుసారంగా మహావేద గ్రంథమైన బైబిల్లో దేవుని ఆలోచన వ్రాయబడింది. వినాలనుకుంటున్నారా, చూడాలనుకుంటున్నారా, వినండి ఈ పాట. ప్రతి మనిషికి చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది. ప్రతి మనిషికి చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది. జీవగ్రంథంలో జ్ఞానముంది, శాస్త్రవేత్త తలదించుతుంది. చదువుతానంటే చరిత్ర ఉంది. అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు. అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు. ప్రతి మనిషికి చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది. ప్రతి మనిషికి చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది.
జీవశాస్త్రమే ఎరుగని జీవిత చరిత్ర, జీవగ్రంథమే చెప్పిన మనిషి చరిత్ర, జీవశాస్త్రమే ఎరుగని జీవిత చరిత్ర, జీవగ్రంథమే చెప్పిన మనిషి చరిత్ర. ప్రతి మనిషి ఈ భూమిపై ఒక మనిషి నుండి పుట్టాడని చెప్పింది. ప్రతి మనిషి ఈ భూమిపై ఒక మనిషి నుండి పుట్టాడని చెప్పింది. నరుడు మృగము నుండి రాలేదని, మృగము రక్తమెక్కించలేరని, నరుడు మృగము నుండి రాలేదని, మృగము రక్తమెక్కించలేరని జీవశాస్త్రాన్ని సవాలు చేసి నిలదీస్తుంది జీవగ్రంథమే. అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు, అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు, అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు, అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు. ఆది అందు దేవునిలో మనమే ఉన్నవారం, ఆదాములోకి దేవుని నుండి వచ్చిన వారం. ఆది అందు దేవునిలో మనమే ఉన్నవారం, ఆదాములోకి దేవుని నుండి వచ్చిన వారం. ప్రతి తండ్రి గర్భాన్ని దాటుకుంటూ తల్లిలో నుండి బయటికి వచ్చిన వారం, ప్రతి తండ్రి గర్భాన్ని దాటుకుంటూ తల్లిలో నుండి బయటికి వచ్చిన వారం. ప్రతి మనిషికి ఉన్నది చరిత్ర, తెలుసుకో ఇది నీ కథ చరిత్ర. ప్రతి మనిషికి ఉన్నది చరిత్ర, తెలుసుకో ఇది నీ కథ చరిత్ర. మానవ శాస్త్రం పుట్టక ముందే మానవులందరి మూలం తెలిపెను బైబిలు. అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు, అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు, అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు, అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు. జయశాలి కాలంగళం నుండి వెలువడిన ప్రపంచ మానవ శాస్త్రాలను తలక్రిందులు చేసే అద్భుత ప్రసంగ ఆడియో వీడియో సీడీలు మరియు డివిడీల వరకు మమ్మల్ని సంప్రదించగలరు. మా చిరునామా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్, అక్కయ్యపాలెం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్స్ 0891-274-5745, 272-00-27, 259-7799. మా వెబ్సైట్ www.bibleverdict.org మరియు మా ఇమెయిల్ voindia@theRateOfEd.net.